ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి అధికార విపక్షాలు జోరుగా జనంలోకి వెళ్తున్నాయి వచ్చే ఎన్నికలే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి గత ఎన్నికల్లో నూట యాభై సీట్లు సాధించి బంపర్ విక్టరీ కొట్టిన వైసీపీ మరోసారి అధికారం రుచిగా పన ప్రణాళికలు సాగిస్తుంది ఇటీవలే పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు సీట్లు గెలుపాక్షంగా పనిచేయాలని పార్టీ నేతలకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంను ప్రత్యేకంగా ప్రస్తావించిన జగన్ కుప్పంలో గెలవబోతున్నామని చెప్పడం సంచలనంగా మారింది కుప్పం నుంచి వరుసగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు చంద్రబాబు వైసీపీ హవా వీచిన గత ఎన్నికల్లో చంద్రబాబుకు భారీ భారీ మెజారిటీ అనేది వచ్చింది అయితే టీడీపీ కంచుకోటగా చెప్పుకునే కుప్పంలో గెలుస్తామని జగన్ ఎలా చెబుతున్నారు అనేది కుప్పంపై ఆయన వ్యూహం ఏంటి అన్న చర్చలైతే తెరపైకి వస్తాయి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి హాట్ టాపిక్ గా మారుతున్న కుప్పంలో చంద్రబాబుపై బలమైన ప్రత్యర్థిని నింప దింపాలని జగన్ రెడీ చేశారని తమిళ స్టార్ హీరో విశాల్ అక్కడ నుంచి పోటీ చేస్తున్నారనే ప్రచారం సాగుతుంది అయితే విశాల్ కూడా కుప్పం నియోజకవర్గానికి చెందిన వ్యక్తే కాబట్టి చంద్రబాబుకు చెక్ పెట్టాలి విశాల్తోనే అని సీఎం జగన్ ప్లాన్ చేస్తూ వార్త కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది వైసీపీ వర్గాలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయి కుప్పంలో చంద్రబాబుపై హీరో విశాల్ పోటీపై చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి క్లారిటీ ఇచ్చారు కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి సోదరెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం కూడా సాగుతుంది అయితే వైసీపీ ఏపీలో వైసీపీ గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తుంది అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు వివరిస్తున్నారు కుప్పంలో నియోజకవర్గంలో నివసి నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి కుప్పం నుంచి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్సీ భరత్ పోటీ చేస్తారని చెప్పారు భరత్ ప్రస్తుతం కుప్పం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు గత ఏడాది ఎమ్మెల్యే అతనికి ఎమ్మెల్సీ ఇచ్చిన జగన్ జగన్ భారత్ నే నేతృత్వంలోని స్థానిక ఎన్నికల్లో వైసీపీ మంచి ఫలితాలు సాధించాయి ఏకంగా కుప్పం మున్సిపాలిటీ కైవసం చేసుకుంది చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు భరత్ ఎమ్మెల్సీ నుంచి అందుకే ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అందుకే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు భరత్ పోటీ చేస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ప్రకటించారు గతంలో భరత్ తండ్రి చంద్రమౌళి వైసీపీ అభ్యర్థిగా రెండు సార్లు చంద్రబాబుపై పోటీ చేసి ఓడిపోయారు మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి ప్రకటనతో కుప్పంలో హీరో విశాల్కు పోటీ చేస్తారనే దానికి అయితే పడింది మరోవైపు చంద్రబాబును కుప్పంలో ఓడించాలని కష్టతో ఉన్న సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చనే వాదన కొందరిలో ఉంది